కార్తికేయన్ గారికి నమస్కరిస్తూ, డాక్టర్ సముద్రాల వారికి పాద నమస్కారం చేస్తూ, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడాను ప్రణమిల్లుతూ, నా ముందున్న దేవుళ్ళందరికీ నమస్కారాలు. ఒక 40 సంవత్సరాలు అయింది నేను దేవుణ్ణి అని తెలుసుకోవడానికి. తెలుసుకుని అంతకుముందు నేను ఎవరో తెలియదు. చిన్నప్పటి నుంచి రమణ మహర్షి పుస్తకాలు, ఆ మెసేజ్ వింటున్నాం, నువ్వెవరో తెలుసుకోవయ్యా, నువ్వెవరో తెలుసుకో అంటే, కానీ అర్థమయ్యేది కాదు నాకు, ఎవరికి అర్థం కాదు. కానీ ఒక 40 సంవత్సరాల కిందట ఈ ఆనాపానసతిలో వచ్చి నేను ఎవరో నేను తెలుసుకున్నాను. అనంతకాలం నుంచి వచ్చే ఒక ఆత్మ అని తెలుసుకున్నాను. మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకున్నాను. ఇక్కడ ఉన్నది అన్ని చోట్ల ఉన్నది, ఇది అవిభాజ్యం. ఆత్మ అనేది ఒకటే వస్తువు ఉంది అన్ని చోట. శరీరాలు వేరువేరుగా ఉన్నాయి, మనస్సులు వేరువేరుగా ఉన్నాయి, బుద్ధులు వేరువేరుగా, కానీ ఆత్మ ఒకటే ప్రకాశిస్తుంది అన్ని చోట్ల అని తెలుసుకున్నాను నేను ఒక 40 సంవత్సరాల కిందట ఈ ఆనాపానసతి ద్వారా. అంతకుముందు నేను కూడా ఎన్నో చోట్లకి వెళ్ళాను. ఒక బ్రహ్మకుమారి దగ్గరికి వెళ్ళాను, ఒక థియోసాఫికల్ సొసైటీ వెళ్ళాను, ఎన్నో చోట్ల వెళ్ళాను. కానీ నాకు కావాల్సింది నాకు దొరకలేదు. ఒక మిత్రుడి దగ్గర, శ్రీ రామచంద్రారెడ్డి అని మా కంపెనీలో పనిచేసేవారు, ఆయన దగ్గర నాకు కావాల్సింది దొరికింది. దాని పేరే ఆనాపానసతి. మనకు కావాల్సింది మన దగ్గర వచ్చేదాకా మనకి నిద్ర పట్టదు, ఆకలి వేయదు. మనకి కావాల్సింది మనకి ఎప్పుడు వచ్చిందనుకో అప్పటి నిద్ర పడుతుంది, అప్పటి ఆకలి వేయడం మొదలుపెడుతుంది. 1994లో నేను మొట్టమొదటిసారి తిరుపతి రావడం జరిగింది. ఇది 2019 సంవత్సరం, 25 సంవత్సరాలు అయిపోయింది. ఎంత గొప్ప విషయమో. ఆ రోజు దివ్యారామంలో సముద్రాల వారిని కలుసుకున్నాను. అప్పటి సముద్రాల వారు, ఇప్పటి సముద్రాల వారు, అదే ఆయన యొక్క అకుంఠిత దీక్ష. ఆయనకి ఎంత ఇష్టమో మాట్లాడాలంటే, తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అందరికీ పంచాలంటే ఎంత ఇష్టమో చెప్పనలిపి కాదు. ఆయన చెప్పి 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 ఎంత మాత్రం అలసిపోకుండా చెప్తూనే ఉంటారు. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్ని విషయాలు ఉన్నాయో లెక్కే లేదు. తిరుపతి స్పిరిచువల్ సొసైటీకే కాదు, మన హోల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఆయన మనకి పెద్ద అన్న, పెద్ద దిక్కు. డాక్టర్ కార్తికేయన్ గారిని సుమారు 15 సంవత్సరాలు అయిందేమో, మేబీ 15 ఇయర్స్. స్వామీజీ, మేబీ 15 ఇయర్స్ ఐ మెట్ యూ. మేబీ 20 ఇయర్స్. అవునా? 18 ఇయర్స్. స్వామీజీ వారిని కలుసుకుని 18 సంవత్సరాలు అయింది. ఢిల్లీలో వాళ్ళ ఇంట్లో నేను ఎన్నో రోజులు ఉన్నాను. వాళ్ళ మేడం శ్రీమతి గారు నాకు ఎంతో ఇష్టమైన లేడీ. ఆవిడ గ్రేట్ లేడీ. ఈరోజు ఆవిడ గురించి మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ హోస్టింగ్ మీ ఇన్ యువర్ గ్రేట్ హౌస్. పద్మశ్రీ గారు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికి మన మీద ఎంతో నమ్మకంతో వారు వస్తారు. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ గురించి, ధ్యానం గురించి మన పద్మావతి అమ్మవారు ఎంత బాగా చెప్పారు. మిమ్మల్ని మేము అమ్మగారినే చూసుకుంటాం, మీరే మాకు పద్మావతి అమ్మగారు. అంతకన్నా వేరే అమ్మగారు ఎక్కడ ఉంటారు చెప్పండి. అంటే సాక్షాత్ పద్మావతి అమ్మగారు ఈరోజు ఇక్కడ 25 ఇయర్స్ సెలబ్రేషన్లో ఉన్నారు. ఆయన ఆవిడే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రోజుకి 24 గంటలు ఉన్నాయి, ఏం చేయాలి మనం? మధ్య మార్గాన్ని అవలంబించాలి. 12 గంటలు ప్రాపంచికంగా ఉండాలి, 12 గంటలు ఆధ్యాత్మికంగా ఉండాలి. పగలంతా ప్రాపంచికం, రాత్రంతా ఆధ్యాత్మికం. పగలు ప్రపంచం కోసం, రాత్రి మన కోసం. మనం యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాన్ని సా నిశా పశ్యతే మునే. ఏదైతే అందరికీ మామూలు మనుషులకంతా రాత్రో, అది యోగికి ఒక సంయమి అంటే ఒక యోగి, యోగికి అది పగలు అంటే మేల్కొని ఉంటాడు. రాత్రి మేల్కొని అంటే కళ్ళు తెరిచి ఉండడం కాదు, ఆత్మవత్ మేల్కొని ఉంటాడు. దాని పేరే ధ్యానం. యా నిశా సర్వభూతానం, మిగతా ప్రాణికోటికి ఏదైతే రాత్రో, నిశా అంటే రాత్రి. తస్యాం జాగ్రత్త సంయమి, ఒక యోగి జాగ్రత్త అవస్థలో ఉంటాడు.
యస్యాం జాగృతి భూతాన్ని సా నిషా పశ్యతే ముని. మొట్టమొదటి పదంలో సంయమని ఉపయోగించాడు, రెండో పదంలో ముని అని ఉపయోగించాడు ఆయన. ముని అంటే మౌనంగా ఉండేవాడు, పగలంతా మౌనంగా ఉంటాడు. ఏముంది మాట్లాడడానికి? అందరూ జాగ్రత్త వస్తున్నప్పుడు ఇంక మాట్లాడడానికి ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే ఏమీ నిజమైన జరగటం లేదు అక్కడ. పగలు ఏమీ నిజమైన జరగటం లేదు, పగలంతా మాయా ప్రపంచం. రాత్రి ఎవరైతే ధ్యానం ఉంటారో వారే నిజమైన ప్రపంచంలో ఉన్నారు. ఎంత గొప్ప శ్లోకమో ఇది. యా నిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి, యస్యాం జాగ్రత్త భూతాన్ని సా నిషా పశ్యతే ముని. ఈ అందరు మేల్కొన్నప్పుడు అక్కడ రాత్రిగా గమనిస్తాడు ఒకనొక ముని. రాత్రి ఏమీ మాట్లాడంగా మనం పగలు కూడా మాట్లాడవలసిన అవసరమే ఉంది. ఎందుకు మాట్లాడుతున్నాం పనికిరాని విషయాలని? నిజంగా చూడగలిగితే పనికొచ్చే విషయము నూటికి ఒకటే ఉంటుంది, మిగతా 99 మనం పనికిరాని విషయాలు మాట్లాడుతున్నాం. చెత్త విషయాలు, చెత్త విషయాలు చూస్తుంటాము, చెత్త విషయాలు మాట్లాడుతుంటాం, చెత్త విషయాలు వింటూ ఉంటాం. ఈ చెత్త అంతా తీసేయడమే ధ్యానము. ఆ చెత్త తీసేస్తే ఉన్నదే జ్ఞానము. చెత్త పోయిన తర్వాత మిగిలేదే జ్ఞానము. చెత్తను తీసేసే విధానమే ధ్యానము. 1% మనం చూడవలసింది ఉంది, 1% మాట్లాడవలసింది ఉంది, 1% మనం వినవలసి ఉంది ఈ లోకం దగ్గర. కానీ సముద్రాల వాళ్ళ దగ్గర 24 గంటలు వినాలి మనం. ఆయన దగ్గర 24 గంటలు విన్నామని సరిపోదు మనకి. ఈ చెవులు ఆయనకి అప్పచెప్పాలి మనం. ఎక్కడెక్కడి సువాక్యాలన్నీ చెవుల్లో మనం ఇంకించుకుంటాం ఆయన ద్వారా. 1% వినాలి. సరే, విన్నది ఉంది ప్రపంచం దగ్గర, ఉంది ప్రపంచం దగ్గర ఉంది కాస్త జ్ఞానం ఉంది. 1% ఉంది ప్రపంచంలో చూడడానికి, ఉంది 1% ఉంది ప్రపంచంలో మాట్లాడడానికి, ఉంది 1% ఉంది. మిగతా అంతా కూడాను ధ్యానమే. కళ్ళు రెండు మూసుకోవాలి. ఈ ప్రపంచాన్ని చూడకూడదు, ఈ ప్రపంచాన్ని వినకూడదు, ఈ ప్రపంచంతో మాట్లాడకూడదు. ఏం చేయాలంటే మన స్వీయ ప్రపంచంలో మనం ఉండాలి. రోజుకి 24 గంటలు అయితే 12 గంటలు 2 రొట్టెలు సంపాదించుకోవడం కోసం, ఒక భౌతిక జీవనం గడపడం కోసం ఉండాలి. మిగతా 12 గంటలు కూడాను మన ఆత్మ ఉన్నతికి, ఆత్మ ఉన్నతికి మనం వినియోగించుకోవాలి. రకరకాల పుస్తకాలు చదవాలి. యూ హ్యావ్ టు రీడ్ లాట్ ఆఫ్ బుక్స్. బసవ చరిత్ర చదవాలి. మరి ఇవాళే స్వామీజీ వాళ్ళ దగ్గర కొత్త మాస్టర్ విన్నాను, ఎప్పుడు వినలేదు. అమరనారాయణ స్వామీజీ నేను ఎప్పుడు వినలేదు. చూడండి ఎంత అజ్ఞానంలో ఉన్నాను నేను. నిజం, నాకు చాలా అజ్ఞానం ఉంది స్వామీజీ. ఇవాళ మీ వల్ల తెలిసింది నాకు. ఒక గొప్ప యోగి గురించి నేను తెలుసుకునే లేదు నేను, కానీ నేను తెలుసుకుంటాను. చూడండి మనకున్న అజ్ఞానం అని తెలియదు పక్క వాళ్ళు చెప్పేదాకా. అమరనారాయణ ఎవరు నాకు ఇప్పటిదాకా తెలియదు. ఆయన ఎవరు స్వామీజీ? కైవారం. కైవారం అంటే ఎక్కడది? కోలార్ డిస్ట్రిక్ట్. కోలార్ డిస్ట్రిక్ట్ నేను వెళ్తాను. కైవారం నేను బసవ వచనాలు చదివాను, కానీ ఈ స్వామీజీ వాళ్ళు నాకు తెలియదు. స్వామీజీ కాలజ్ఞానతత్వాలు కూడా రాశారు బ్రహ్మగారు లాగా. ఆహా, చూడండి నేను స్వామీజీ వారి మాట నాకు ఆయన గురించి తెలిసేది కాదు. మంగళంపల్లి వారు పాటలు పాడారు, అంటే సీడీ వచ్చినాయి. నేను ఎందుకు మిస్ అయ్యాను? అంతే మీ వల్ల జరిగింది. ఉపాధ్యాయులు కనుక చెప్పడానికి అలవాటు పడదు. ఓషో పుస్తకాలన్నీ నేను చదివాను. ఒకసారి ఓషో గారికి గట్టిగా చెప్పకూడదాము. ఓషో గారిలో బతకడమే నిజమైన బతుకు. ప్రతిక్షణము ఆనందమే, ప్రతిక్షణము ఉత్సవమే, ప్రతిక్షణము ఉత్సాహమే. ఎక్కడ ఉత్సాహం లోపించిందో అక్కడ ఆధ్యాత్మికత లోపించింది, ఎక్కడ ఉత్సవం లోపించిందో అక్కడ ఆధ్యాత్మికత శుష్కించింది. ఉత్సాహము, ఉల్లాసము, ఉత్సవము, అదే ఆధ్యాత్మికత. నిరుత్సాహం కాదు. ఎప్పుడూ ఉత్సాహమే. బాలగంగాధర తిలక్ గారిని జైలుకి పంపించారు అండమానికి. ఆయన ఉత్సాహంగా వెళ్ళాడు, అక్కడ కూర్చుని భగవద్గీత మీద ఆయన వ్యాఖ్యానాలు రాశాడు 5 సంవత్సరాల్లో. ఎంత గొప్పగా గాంధీజీ గారిని జైలుకి పంపితే ఆయన ఉత్సాహంగా వెళ్ళేవాడు ఎప్పుడు జైలుకి. మరి మనకేం పోయే కాలం? ఎంతమంది మహానుభావులు ఉన్నారో అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ, ఈ తిరుపతి ఆధ్యాత్మిక సమాఖ్యలో ఎందరో మహానుభావులు అందరికీ నా యొక్క నమస్కారములు.
మహానుభావుడు అంటే గొప్ప అనుభవం ఉన్నవాడు, మహాశయుడు అంటే గొప్ప ఆశయం ఉన్నవాడు. ఏమిటి గొప్ప అనుభవం అంటే ధ్యానమే గొప్ప అనుభవం. ఎవరే మహాశయుడు అంటే ఆ జ్ఞానం అందరికీ ఇవ్వాలని అనుకున్న ఇలాంటి ఉపాధ్యాయుడే మహాశయుడు. మీ జ్ఞానం అందరికీ ఈరోజు మీ దగ్గర నేను నేర్చుకున్న ఒక కైవారం స్వామీజీ వారి గురించి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను మీకు. నా భాగ్యం ఊరూళ్ళు తిరిగి ధ్యానం చెప్పడం నా భాగ్యం కాదండి, చెప్పండి. ఇంతకన్నా భాగ్యం ఎవరికైనా దొరుకుతుందా? ఇట్ ఈస్ మై గ్రేట్ ప్రివిలేజ్ టు బీ ఏబుల్ టు గో టు ఎవ్రీ పర్సన్ సు హోమ్ టు ఎవ్రీ టౌన్ ఎవ్రీ విలేజ్ అండ్ స్ప్రెడ్ ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్ ఇస్ మై గ్రేట్ ప్రివిలేజ్. ఎన్ని జన్మల నుంచో నేను ఈ జన్మ కోసం నేను పరితపించానో ఆ జన్మ ఈ జన్మలో నాకు లభించింది. నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఈ భూమండలం అంతా ఒక త్రాటిపై తీసుకొచ్చి తీరుతుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అందరినీ శాఖాహారులుగా చేసి తీరుతుంది. మనమే కాదు చేసేది, మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మనం కూడా చేస్తున్నాం. అది మన భాగ్యం. మనమంతు కృషి మనం చేస్తున్నాం. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే దుర్భిక్షం ఉండదు, కృషి ఉంటే ఋషులు అవుతారు. స్వామీజీ, ఐ రిక్వెస్ట్ వన్ థింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ గోల్డెన్ జూబ్లీకి అందరూ వీళ్ళే ఉండాలి ఇక్కడ. గోల్డెన్ జూబ్లీ, యూ షుడ్ బి హియర్ ఫర్ ద గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఎప్పుడు, వాట్ ఈస్ ద డేట్? 2044 గోల్డెన్ జూబ్లీ. మీ అందరికీ ఆహ్వానం ఇప్పుడే పలుకుతున్నాను. ఈ ఫోటో తీసుకుని ఉంచు. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఆ రోజు ఉండాలి. 8 డేట్ చెప్పిన ఆయన అందరు చెప్పండి. 2044 సంవత్సరం తిరుపతి స్పిరిచువల్ సొసైటీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. అక్కడ పైన సిల్వర్ తీసేసి గోల్డెన్ పెట్టు, మిగతావన్నీ మారవు, అదొకటే మారుతుంది. సిల్వర్ తీసేసి గోల్డ్ అవుతుంది. 2019 పోయి 2044 కార్తికేయించి ఆపు అనహయ్యే. ప్రపంచమంతా ఒక నన్ను స్వర్గం అయిపోయి ఉంటుంది ఆ పాటికి. సింపుల్ ఎక్స్ట్రాపొలేషన్, ఇఫ్ 2 పాయింట్స్ ఆర్ కనెక్టెడ్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద 3rd పాయింట్. ద 2 పాయింట్స్ ఆర్ 1994 and 2019. 2 పాయింట్స్ యూ ఎక్స్ట్రాపొలేటెడ్ 2044, యూ విల్ నో వేర్ యు ఆర్. వెరీ సింపుల్ మ్యాథమెటిక్స్ స్వామీజీ, అర్థమెటిక్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంత ఇంతమంది సాధిస్తే ఇక్కడి నుంచి ఇంకొక 20 సంవత్సరాలు ఇంకెంత సాధిస్తామని చెప్పండి. అహోరాత్రాలు కష్టపడుతున్నారు పిరమిడ్ మాస్టర్స్ అందరూ. రాత్రనక పగలనక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నాకు తెలుసు. రాత్రనక పగలనక ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. కైండ్లీ క్లోజ్ యువర్ ఐస్, అందరు కళ్ళు రెండు మూసుకోండి. ఒక 10 నిమిషాలు ధ్యానంలో ముందుకుదాం. నాకు బిస్మిల్లా అంటే ఎంతో ప్రాణం నాకు. ఆయన సంగీతంలో ధ్యానం చేసుకోవడం నా యొక్క అదృష్టం. ఒకసారి కళ్ళు మూసుకుందాం అందరం. బీ విత్ యువర్ బ్రత్. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి మనం ఇప్పుడే ఆహ్వానం కలుగుతున్నాం అందరికీ. ప్రపంచమంతా స్వర్గమయం అవుగాక, ప్రపంచమంతా మానవాళి అంతా అహింసా యూతులు శాకాహారులు అవుగాక, మానవాళి అంతా ఋషీశ్వరులు అవుదురుగాక, ప్రతి ప్రాణి హాయిగా బ్రతుకుగాక ఈ మానవాళితో సహా. ఆ రోజు కోసం నేను కలలు కంటున్నాను, కష్టపడుతున్నాను, ఇష్టపడి కష్టపడుతున్నాను. ఎంత ఇష్టమో నాకు ఈ కష్టం. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకలభోగ కారణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. ధ్యానం అంటే కామధేనువు, ధ్యానం అంటే కల్పవృక్షము, ధ్యానం అంటే వజ్రాయుధం. 10 సెకండ్స్. 9 8 7 6 5 4 3 2 1 0. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. ఎందుకు పెట్టుకోవాలంటే ధ్యానం చేసినప్పుడు మన చేతుల్లోకి విశ్వమయ ప్రాణశక్తి వస్తుంది. అది వృధా పొందకుండా మన కళ్ళ మీద ఇంద్రియాణం నయనేంద్రియం ప్రధానం. మన కళ్ళలోకి ఆ శక్తి వస్తుంది అన్నమాట. అందుకోసం 5 4 3 2 1 0 చేతులు తీసేస్తూ కళ్ళ రెండు తెరుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో మనందరి తరఫున గురూజీ పత్రిజీ గారికి అభినందనలు చెప్పేది ఏం లేదు, ఎందుకంటే గురూజీ అడుగు జడలను మనం నడుస్తూ ఉన్నాం కాబట్టి. కానీ సందేశం అనేది ఎప్పుడూ కూడా మనకు ఏదో ఒక సందేశం ఉంటుంది. మనం చేసేది ఎన్నో ఉంటే కూడా ఇప్పుడు సారు ఎంత ఓపెన్గా చెప్పినారు చూడండి. సర్వోత్తమ గారు అమరనారాయణ చెప్తే నాకు తెలియదు స్వామి, అది ఆధ్యాత్మికం, నాకు తెలుసులే ఏంది చెప్పేది అన్నామంటే ఇంక మనకి ఇంక పత్రికారాయణ చెప్పినప్పుడు ఇంక ఒక్క ఎన్ని నేర్చుకోవాలో మనము ఒక్కసారి నేర్చుకోవాలి. చాలా సంతోషం గురూజీ ఆ మాటతో, ఎంత అజ్ఞానంలో మనం ఉంటామో ఎంత తెలుసుకోవాలనేది తెలిపించినారు ఇవాళ ధ్యాన సమ్మేళనంలో. చాలా సంతోషం ఇవాళ.